సత్కార కార్యక్రమం తగ్గిస్తే బాగుంటుందని నా భావన. ఇప్పుడు ఇప్పటికి 30 నిమిషాలు మాత్రమే అయ్యింది సభ ప్రారంభించి. ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి సందేశాన్ని ఇప్పుడు వినిపిస్తారు. దీంట్లో పెద్దలు దాస నారాయణరావు గారు, పెద్దలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, మిత్రులు బాలరాజ్ గారు, అమదుల్లా గారు, కొస్సూరు నుంచి మిత్రుడు గోపీనాథ్ గారు, పెద్దలు రామలింగం గారు, సుబ్బారావు గారు, పూర్ణచంద్రరావు గారు, పెద్దలు ప్రభాకర్ రావు గారు, కృష్ణా జిల్లా రచయితల సంఘం కినర ఆర్ట్స్ వారు, ఇక్కడికి చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మనమందరం కూడా ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. మామూలుగా రాజకీయాల్లో ఉన్నవారికి ఇంత సమయం భాష పట్ల, నాకు తెలిసిన వారిలో భాష పట్ల, మన సంస్కృతి పట్ల, మన సాంప్రదాయం పట్ల మనము ఏదో ఒక విధంగా కాపాడాలి అని తాపత్రయం ఉన్న ఏకైక వ్యక్తి బుద్ధప్రసాద్. గత 15-20 సంవత్సరాల నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం. దాని ముందర బుద్ధప్రసాద్ గారు, వారి తండ్రి గారు మనకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దివ్యసీమ సైక్లోన్ వచ్చినప్పుడు చేసిన గొప్ప పనికి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా పెట్టి ఆ ప్రాంతంలో ఎక్కువ సమయం గడిపేదానికి ఎవరైతే ఈ సైక్లోన్ వల్ల ఇబ్బంది వచ్చిందో వారిని కాపాడేదానికి అక్కడే ఉండి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అది నేను అప్పుడు 5th-6th క్లాస్లో ఉండింటాను. అప్పటి నుంచి కూడా పెద్ద పేరు ఉన్న కృష్ణారావు గారు మా తండ్రి, ఆయన సమకాలికులు. మా తండ్రి చనిపోయిన తర్వాత మాకు ఎలక్షన్ అబ్జర్వర్గా మా కాన్స్టిట్యూన్సీకి వచ్చారు. ఆయనతో చాలా సమయం గడిపేదానికి కూడా నాకు ఆస్కారం కలిగింది. ఏదైతే భాష పట్ల, సంస్కృతి పట్ల, సాంప్రదాయం పట్ల ఏదైతే ఈరోజు బుద్ధప్రసాద్ గారు ఆలోచన ఉందో అది పూర్తిగా నాకు తెలిసి వాళ్ళ తండ్రి గారి నుంచి ఒక సంపద మాదిగా ఈయనకు రావటం జరిగింది. వాస్తవాలు మనం స్పష్టంగా ఒప్పుకుండే వాడిని నేను. ఖచ్చితంగా మనము పెద్దలు దాసనారాయణరావు గారు మాట్లాడినట్టు మన భాష పట్ల, మన సాంప్రదాయాల్ని మనం కొనసాగించేదానికి, మన పద్ధతులను కొనసాగించేదానికి సరైన మనము ఇంట్రెస్ట్ చూపించడం లేదు, సరైన ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ ఏదైతే డబ్బులు మనం ఖర్చు పెట్టడం చాలా స్వల్పంగా ఉంది వాస్తవమే. కానీ నేను కోరేది ఇప్పుడు ఎంత డబ్బు పెడుతున్నాము అనే అంశంతో మనం సాంప్రదాయాలు కానీ లేకుంటే మన లేక మన భాష కానీ రాదు. మనం మొట్టమొదట మనం ఆలోచన చేయాల్సింది మన భాషని కాపాడుకొని దాన్ని ముందరకు తీసుకొనిపోయేదానికి, మన సాంప్రదాయాన్ని కాపాడుకొని ముందరకు తీసుకొనిపోయేదానికి. మనం కుటుంబం నుంచే, మన తల్లిదండ్రుల నుంచే, మనం చిన్నప్పటి నుంచే ఇది మనం నేర్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనము ఎంతసేపు మెటీరియలిస్టిక్ అయిపోయాం, మనం ప్రపంచంలో పోటీ ప్రపంచంలో మనం ఏ విధంగా ముందరకు పోవాలి అనే ఆలోచన తప్ప మన పిల్లలను
చిన్నప్పటి నుంచే దగ్గర ఉన్న సాంప్రదాయం మనము జాయింట్ ఫ్యామిలీ ఏదైతే ఇప్పుడు తక్కువ అవుతా ఉంది, జాయింట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో మనకు కుటుంబం అందరూ కలిసి ఉండేది, ఈ సాంప్రదాయం చాలా తగ్గినా కూడా ఈ సాంప్రదాయం వల్ల ఎన్నో మేళ్ళు మన కుటుంబాల్లో మనకు రావటం జరుగుతాం. ఈ మధ్య కుటుంబాల్లో విడిపోయేది ఎందుకు ఎక్కువ చూస్తున్నామంటే ఈ డైవర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ సాంప్రదాయాలు కుటుంబ పెద్దలు ఇంట్లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవారు కాదు. ఇప్పుడు ఎప్పుడైతే కుటుంబ పెద్దలు ఎవరు లేరు ఆ ప్రవర్తనలో మార్పు రావటం జరిగింది. ఇవన్నీ కూడా మనం తల్లిదండ్రులుగా మనం సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళుగా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన పిల్లలకు మనకు ఉద్యోగం ముఖ్యమా, ఉద్యోగం వల్ల వచ్చే డబ్బు ముఖ్యమా, మన జీవితంలో విలువలు ముఖ్యమా, ఇవి మనం నేర్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎంతసేపు మనం చదువు ఆయన కోచింగ్ క్యాంప్ ఐఐటి మెడిసిన్ రెండే రెండు కోర్సులు ఉన్నాయి, ఇంక ఏ కోర్సు ఎవరు చేసినా కూడా అది వేస్ట్. తల్లిదండ్రులకు ఆ మెంటాలిటీ వచ్చేసింది, ఇది మంచిది కాదు. ఏమి ఆ పిల్లలకు ఏమి దేంట్లో ఇష్టమో ఆ ఫీల్డ్లో ఆ రంగంలో రానిచ్చేదానికి అవకాశం ఇవ్వాల్సింది. కొందరికి స్పోర్ట్స్లో ఇష్టం ఉంటుంది, కొందరికి ఆర్ట్లో ఇష్టం ఉంటుంది, కొందరికి నటనలో ఇష్టం ఉండొచ్చు, కొందరికి చదువులో ఉంటుంది, చదువులో కూడా కొందరికి మ్యాథ్స్లో బాగుంటారు, కొందరు బయాలజీలో బాగుంటారు. ఇవన్నీ మనం మర్చిపోతాం. కేవలం మన ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి ఆశయాన్ని వారి కళను నిజం చేసేదానికి ఒక యంత్రాంగంగా పిల్లవాడిని మనం వాడుకుంటున్నాం. నేను ఒక నిఫ్ట్ కార్యక్రమానికి పోయా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో. ఇది మామూలుగా ఇది చెప్తా ఉంటాను నేను. ఈ ఫ్యాషన్ టెక్నాలజీ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ బెస్ట్ డిజైన్ ఒక డాక్టర్కి ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయా, నేను అడిగా పిల్లలు నువ్వు డాక్టర్ అంటే ఇది ఎందుకు, డాక్టర్వి నిఫ్ట్లో ఏం చేస్తున్నావు, ఫ్యాషన్ టెక్నాలజీకి డాక్టర్కి ఏం సంబంధం అని. వాళ్ళ తల్లిదండ్రులకు ఈయన డాక్టర్ చదవమని బలవంతం చేస్తే ఆయన డాక్టర్ చదివాడట. 5-6 సంవత్సరాలు చదివిన తర్వాత హౌస్ సర్జన్సీ పూర్తి చేసుకున్న తర్వాత 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళా ఆయన ఈ ఫీల్డ్కి నాకు అవసరం లేదు, నేను ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఫ్యాషన్లో వచ్చి మళ్ళా 4 సంవత్సరాలు నిఫ్ట్లో చేరాడు. చేరి నిఫ్ట్లో ఫస్ట్ వచ్చాడు. అంటే ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఆయన జీవితాన్ని వృధా అయ్యేదానికి ఎవరు కారణం? మనం కారణం కాదా? అందుకని మన తల్లిదండ్రులతో పాటు పిల్లలను మనము పెంచే దాంట్లో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ముఖ్యంగా తెలుగు భాష, తెలుగు ఏదైతే కల్చర్ ఉందో, సాంప్రదాయాలు ఉన్నాయో, ఇవన్నీ నేర్పించాల్సిన బాధ్యత మన కుటుంబం నుంచి ఇంటించి మొదలు పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇప్పుడు 5వ క్లాస్కో 6వ క్లాస్కో మనం ఐఐటి కావాలంటే ఐఐటికి ఒక మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు రామయ్య గారు, ఈరోజు కూడా పిలుచుకొని వచ్చారు. పాపం చాలా సేవ చేశారు సమాజానికి, ఐఐటిలో చాలా మందిని ఉత్తీర్ణ అయ్యేదానికి సేవ చేస్తున్నారు. ఆయన ఒక కోచింగ్ క్లాస్ పెట్టాడు. అంటే 10th తర్వాత రామయ్య గారి ఇన్స్టిట్యూషన్లోకి పోయి చదువు. మనకు ఈ స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది, అంటే మన స్పీడ్ని ఆపలేదు. అట్లా స్పీడ్ బ్రేకర్ వల్ల కొద్ది ఓట్లతో ఓడిపోయినాడు, కానీ రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా బుద్ధప్రసాద్ గారు గెలుస్తారు. ప్రజాభిమానం, ప్రజలకు ఉన్న అభిమానం ఆయన పైన, లేక ఆయనకు తెలుగు భాష అన్న మన కల్చర్ అన్న ఉన్న అభిమానాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు, ముందరకు తీసుకొని పోతారని నేను పూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కుటుంబ బంధాలు, అనుబంధాలు, దానిలోకి వెళ్ళంటే రియలిస్టిక్ అప్రోచ్లోకి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన నిజంగా చాలా వాస్తవానికి చాలా దగ్గరగా ఆయన ఉపన్యాసం సాగింది.
ఆయన్ని మనసారా నేను అభినందిస్తూ, ఖచ్చితంగా ఆయన నేతృత్వంలో తెలుగు భాషకి మళ్ళీ కొత్త దారి ఏర్పడుతుందని నేను మనసారా నేను అనుకుంటున్నాను. ఒక్క మాట మాత్రం వాస్తవం, మనం ఏం చదువుకున్నా ఆ చదువుల కంటే ఒక డాక్టర్సు లాయర్సు ఆ ఉద్యోగాలకి పరిమితం అవుతున్నారు, మిగిలిన వాళ్ళు వేరువేరుగా వెళుతున్నారనేది ఎవరి పట్ల యథార్థమో నాకు తెలియదు, కానీ నా పట్ల మాత్రం నూటి నూరుపాడు యథార్థం. నేను బీగా చదువుకున్నాను, కానీ అది చదివే రోజుల్లో నాటకాల కోసం దొంగతనంగా అర్ధరాత్రి నేను వెళ్ళి రిహార్సల్ చేసి వస్తుంటే నేను గోడ దూకి వస్తే మా నాన్న నన్ను తల్లిన రోజులు చాలా ఉన్నాయి. కానీ ఆ నాటకాలే నాకు అన్నం పెట్టేవి తప్పితే నా బీకా మాత్రం నాకు అన్నం పెట్టాలి కాబట్టి అది వాస్తవం చెబుతూ, ఇప్పుడు కార్యక్రమం ముగించే ముందు బుద్ధ ప్రసాద్ ఇంకొక రెండున్నర గంటల్లో జన్మించబోయే బుద్ధుడు ఇప్పుడు బాలబుద్ధుడు.